చిగురుమావిడి మండలం రేకొండ గ్రామ పరిధిలోని రైతుకు న్యాయం చేయాలని జమాబందీ నిలిపివేయాలని తహసీల్దార్కు మహిళా సంఘాలు విన్నవించాయి. బండార్లత కంకులు పడతానని పొద్దుగాలు వచ్చి కిరణ్ అనే ఆయన తీసుకుపోయిండు మా ఆయనను. సరే అని నేను నమ్మి తోలినాక ఆయనను తీసుకుపోయి అక్కడికి మా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకుపోయి తిమ్మపూర్ తీసుకుపోయి తెలియకుండా సంతకం పెట్టించుకున్నారు సార్. నాకు తెలియకుండా నా భర్త తెలియకుండా నాకు న్యాయం చేయాలని దొంగ సంతకం తీసుకొని అమ్మ కొడుకు అమ్ముతుందా, కొడుకుకు అమ్మిస్తుందా? ఈ న్యాయం కొడుకు తల్లికి అమ్మినట్టు తీసుకుపోయి చేయించుకున్నారు. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాల 20 గుంటలు. మా పెళ్ళిలో అప్పుడు 2 ఎకరాల 20 గుంటలు ఇస్తున్నాం ఆయన అమ్మయ్యకుడు అని చెప్పి పెద్దలు చెప్పి చేసుకొని వివాహం జరిపించారు. ఇట్లా గొడవలు పెళ్ళైనాక సంవత్సరానికే గొడవలు జరిగింది. గొడవలు జరిగినాక నాది నేను అనుకొని తిన్న పెద్ద మనుషులు వచ్చారు, మాట్లాడారు, ఏరు పోసారు. అప్పుడు కూడా నా భూమి నా పట్ట కాయదాలు నాకు ఇవ్వాలి అని నేను అంటే నన్ను కొట్టిరు. కొడితే చిన్న కొడుకు లగ్గం అయ్యేదాకా ఇయ్యనని అన్నారు. కొట్టి తీసుకుని స్టేషన్కి పెట్టిన అప్పుడు నాకు ఇల్లు కూడా లేకుండా తీసుకున్నారు సార్. ఇప్పుడు సంతకం పెట్టి ఎన్ని నెలలు అవుతుంది? నమ్మిన సార్ ఫోటోలు మా ఇద్దరిని కాదనుకుంటా ఇది భూమి పట్ట చేయకూడదు. పేర్లు 2 ఎకరాల 20 గుంటల భూమికి తాను పట్టేదారుగా హక్కుదారుగా ఉన్నానని తెలియజేస్తూ తనను తనకు తెలియకుండా ఈ కంకులను మనం కొనుక్కొని వద్దామను కంకులను పడదామని ఆయనను రిజిస్ట్రేషన్ ఆఫీస్ దాకా తీసుకొని పోయి అక్కడ ఒక సాక్ష్యం సంతకం మాత్రం మీరు పెట్టండి అని చెప్పానంటే ఈయన యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వేరే ఇతరులు ఆ భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయించినారని చెప్పని ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీని మీద రికార్డును మొత్తం పరిశీలిస్తాం. ఒకవేళ ఇది మోసంగా జరిగింది అని చెప్పని భావించినట్లయితే అటు రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ కోసం కూడా చర్య తీసుకొని న్యాయంగా ఎవరికి ఉందో ఈ భూమి వాళ్ళకి మేము పట్టా పాస్ పుస్తకం ఇచ్చేటువంటి చర్యలు తీసుకుంటాం. మాట జారద్దు, ఎక్సైట్ మాట జారద్దు. రాత్రు కొంతమంది ఏం చేస్తారు, మళ్ళీ విడదీస్తాను ప్రయత్నం చేస్తారు, ఇలా ఈ మృగాన్ని విడదీస్తాను ప్రయత్నం చేస్తారు. అదే మోసం చేసిన మోసం చేసిన మళ్ళీ మోసం చేస్తారు.